జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరుగునున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి. బిగ్ బాస్ రియాలిటీ షోకున్న క్రేజ్ అంత ఇంత కాదు. టీఆర్పీ రేటింగ్ విషయంలో స్టార్ మా ఛానల్ ని మరోసారి ఇండియాలోనే టాప్ 1 ఛానల్ గా నిలబెట్టింది ఈ బిగ్ బాస్ రియాలిటీ షో. అయితే బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గ్యాప్ ఏమాత్రం తీసుకోకుండా అదే ఊపులో నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు ఓటీటీ సీజన్తో రాబోతుంది బిగ్ బాస్. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్ ఇంట వైరల్ అవుతోంది. బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో దీనికి ఉండే క్రేజే వేరు. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ టీవీలకి అతుక్కుపోయారు. అంతలా సక్సెస్ అయింది ఈ షో. ఇప్పటికి 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలో 2 ఓటీటీ సీజన్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ఓటీటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. డిస్నీ హాట్స్టార్లో ప్రసారమైన ఈ షో ఓటీటీ లవర్స్ను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఈ షోలో విజేతగా బిందు మాధవి నిలిచింది. గత ఓటీటీ సీజన్ కంటే ఎక్కువ వినోదాన్ని పంచేందుకు నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఓటీటీ సీజన్ రాబోతుందని ఇటీవల ముగిసిన 7 సీజన్లోనే హింట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. అన్ని అనుకున్నట్లే జరిగితే బిగ్ బాస్ ఓటీటీ 2 సీజన్ ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి ఓటీటీ 2 సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అందులోనూ మరీ ముఖ్యంగా ఒక పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె శ్రీష అరియాస్ బర్రెలక్క. రీసెంట్గా ఈమె ఫేమస్ అయినట్లు ఇంకెవ్వరూ కాలేదు. సోషల్ మీడియాలో వచ్చిన ఫాలోయింగ్తో ఏకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేసింది బర్రెలక్క. ఎన్నికలు ఓడిపోయినప్పటికీ ఈమె పేరు మాత్రం మారుముగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఆమెకున్న క్రేజ్ మామూలుది కాదు. అందుకే దీంతో ఆమెను ఎలాగైనా హౌస్లోకి తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ టీం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుందట. ఈ షో ద్వారా ఆమె కోట్లాది మంది తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా గత సీజన్లో పాత కంటెస్టెంట్లను కొత్త కంటెస్టెంట్లను కలిపి ఓటీటీ సీజన్కు తీసుకొచ్చారు. అయితే ఈసారి కూడా అలాగే ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్గా సీజన్ 7లో పాట బిడ్డగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన భోలిషావళి, నైనీ పావనిలు ఓటీటీ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా భోలిషావళి ఈ సీజన్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుది కాదు. ఆయన పంచిన ఎంటర్టైన్మెంట్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అందుకే ఓటీటీ 2 సీజన్లో కూడా ఆయన అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు సరిగమప షో ద్వారా పాపులర్ అయిన పార్వతిని కూడా ఓటీటీ షో కోసం సంప్రదిస్తున్నారట. ఆమెతో పాటు ప్రముఖ యూట్యూబర్ నవాబ్ కిచెన్తో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న మోయిన్ భాయ్ కూడా కంటెస్టెంట్గా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీలను ఎంపిక చేసే పనిలో పడ్డారు బిగ్ బాస్ నిర్వాహకులు.